రంగారెడ్డి జిల్లా కుర్మల్గూడ గ్రామంలో భూములు కోల్పోయిన రైతులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు రాని వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని వెరిఫికేషన్ చేసి అర్హులైన వారికి తప్పకుండా పట్టాలు అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పేదవారి భూమిని తీసుకున్నప్పుడు వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మంత్రి తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. ఇచ్చిన సందర్భంలో మీకు భూమి పోయిన వాళ్ళకి కూడా ఏదో ఒక రకంగా న్యాయం చేయాలని ఆ రోజు మాట్లాడుతున్న సందర్భంలో ఆ అపార్ట్మెంట్లు ఏదైతే కడుతున్నామో దాని మధ్యలోనే మీకు కొంత ల్యాండ్ అలాట్ చేసి వదిలిపెట్టిన సందర్భంలో మీకు సర్టిఫికెట్ ఇచ్చి మీకు ఒక భరోసాతోని దాని మీద పంపించాలని అనుకుంటున్న సందర్భంలో మళ్ళీ ఎన్నికలు రావడం, ఆ రోజు ఉద్యమంలో ఉన్నప్పుడు ఉద్యమం నడిచిన ఒక 5 సంవత్సరాలు ఉద్యమం నడవడం, మళ్ళీ ఎన్నికలు రావడం, మళ్ళీ వచ్చిన సందర్భంలో కూడా మీరందరూ ఆశ్రదించారు కాబట్టి మళ్ళీ నేను ఎమ్మెల్యేగా రావడం, ఒక రకంగా మీ రుణం తీర్చుకోవడానికి భగవంతుడు నాకు అవకాశం ఇచ్చిండనే ఆలోచన నాకు ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఎందుకంటే పోయినసారి చేయనివన్నీ మళ్ళీ చేసే అదృష్టం కల్పించాడమ్మ దేవుడు కాబట్టి ఈరోజు